భారత దేశంలో జ్ఞానవాపి మసీదులో శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం జరుగుతది, చెక్ చేయడానికి ప్రయత్నం జరుగుతది. అదేంటి ఇది తప్పు కదా అంటే అది ఫౌంటెన్ ఈ కళ్ళు కనిపోయినాయా వాళ్ళంతే మతోన్మాదులు అట్ట చెప్తారు. ఇది కొంతమంది వ్యాఖ్య. అదే సందర్భంలో హిందువులందరినీ వరుసబెట్టి కాశ్మీర్లో కాల్చి చంపుతుంటారు. దాని గురించి అన్నాం అనుకోండి, మీరు మతోన్మాదులు, అక్కడ ఆడెవడో మతోన్మాద చేస్తే మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారు అంటాడు. అంటే ఈ దేశంలో మనం చస్తున్నా సరే నువ్వు చావడానికి వీల్లేదు, మేము చంపితే చావాల్సిందే నువ్వు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం తీవ్రవాదులదైతే దానికి అండగా నిలబడతా, నువ్వు సచ్చేటప్పుడు కూడా నేను చెప్పినట్టు ఒప్పుకోవాల్సిందే, నీ తప్పనే ఒప్పుకోవాల్సిందే అనేటువంటి మూర్ఖత్వంతో ప్రజల్ని మార్చేసేటువంటి మేధావుల ముసుగులో ఉన్నటువంటి చైనా లేకపోతే కనుక రష్యాకి సంబంధించినటువంటి భావజాలికలు ఉంటారు. ఈ రష్యా చైనా భావజాలికలు గుర్తించాల్సినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఏంటి అంటే, క్యూ జిమింగ్, చైనాలో 25 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నటువంటి ఒక ఇంటర్నెట్ సెలబ్రిటీ, అక్కడ కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. ఎందుకు? ప్లస్ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని. ఎందుకంటే గత ఫిబ్రవరిలో గాల్వన్ లోయలో ఇండియాలో జరిగిన సరిహద్దు ఘర్షణలో మరణించిన చైనా సైనికుల్ని వెకిలిగా వ్యాఖ్యానించినందుకు. మరి మన దేశంలో ఒకడేం కూశాడు, డబ్బుల కోసం సైన్యంలో పనిచేస్తారు అని చెప్పేసి. డబ్బుల కోసం పనిచేస్తారు కానీ ఎవరి కోసం పనిచేస్తారు అనేటువంటిది. ఇంకొకడేం కూస్తాడు, వాళ్ళకి సదుపాయాల కోసం అందులో చేరతారు అనేటువంటిది. సైన్యం మీద ఏదైనా జరిగితే దానికే ఇంత రియాక్ట్ అయిపోవాలా, పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళిపోవాలని కూసినటువంటి వాడు ఏం చేయాలంటే వాళ్ళని తల నరికే రోజులు రావాలా.